ఎన్జిఓస్ ఫెడరేషన్. ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆఫీసర్స్ కాదు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. మాది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సమాఖ్య యొక్క చైర్మన్గా ఈ కొన్ని వేల మంది వికలాంగులు ఇక్కడ ఉన్నారంటే, వీళ్ళందరూ ఎక్కువ మంది 90% ఇక్కడ గ్యాదర్ అయిన పిల్లలందరూ ఈ వికలాంగులందరూ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలలో లబ్ధి పొందుతున్నటువంటి వికలాంగులు అనేది నేను తెలియజేయడానికి సంతోషపడుతూ, వచ్చిన ప్రతి ఒక్క వికలాంగుని ప్రతి ఆర్గనైజేషన్ నేను అభినందిస్తా ఉన్నాను. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి ఈ యొక్క మంచి స్పిరిట్ ని చాటినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ నాన్ డిజేబుల్ పీపుల్ ఆల్సో. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్ ఫర్ దీస్ చిల్డ్రన్. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను రెండు పాయింట్స్ మీ దృష్టి తీసుకొస్తాను. డిజబిలిటీ అవేర్నెస్ వాక్ అని పెట్టాం ఇక్కడ. ఇది వికలాంగుల సమాజంలో ఒక భాగం అని, ఒక ప్రత్యేక భాగం అని గుర్తించడానికి కాదు, సమాజంలో అందరితో సమానమని చాటి చెప్పడానికి ఈ అవేర్నెస్ వాక్ ని మేము ప్లాన్ చేశాం. ఇంకొకటి ఏంటంటే, వికలాంగుల యొక్క శక్తి సామర్థ్యాలు, వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సామర్థ్యాలను వెలికితీసి ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ డిజబిలిటీ అవేర్నెస్ వాక్. వారికి ఉన్న హక్కులు, అందరు పిల్లలతో పాటు వికలాంగులైన పిల్లలకు కూడా చదువుకునే హక్కు ఉంది. అందరు పిల్లలతో పాటు చిన్నప్పుడు చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేయడానికి ఈ యొక్క వికలాంగులైన పిల్లలకు కూడా హక్కు ఉంది. వీడు వికలాంగులుగా వీడిని సినిమాలు తీసుకెళ్ళక్కర్లేదు, వీడి ఫంక్షన్లకు తీసుకెళ్ళక్కర్లేదు అని చిన్న చూపు చూడకూడదు అనే సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి మేము ఈ యొక్క ప్లాన్ చేసాం, మేము ఈ యొక్క వాక్ ని ప్లాన్ చేశాం. ఇంకొకటి ఏంటంటే, ఈ సమాజంలో ఒక ప్రధానమైనటువంటి ఛాలెంజ్, అసలు వికలాంగులే ఒక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. దే ఆర్ నాట్ డిజేబుల్, దే ఆర్ ఛాలెంజ్ పీపుల్ అని మనం అంటున్నాం. సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన వ్యక్తులు, వీళ్ళకి ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడానికి అక్కడ మెట్లు ఉంటాయి. అంటే ఒక వీల్ చైర్ లో వచ్చేవారు నాలాగే క్రచెస్ యూజ్ చేసి ఒక ఆఫీస్ పోవాలంటే ఎంత యాక్సెసిబిలిటీ ప్రాబ్లం మన దేశంలో ఉందో ఒకసారి అందరూ గమనించాలని, ఈ పాయింట్ ని మీరు గమనించాలని, దీన్ని హైలైట్ చేయాలని నేను మనవి చేస్తున్నా. ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా వికలాంగులు సులువుగా ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి బిల్ట్ వాతావరణం, అక్కడ కట్టడాలు నిర్మాణ వాతావరణం ఉండాలని నేను ప్రభుత్వం నుంచి, మన మంత్రివర్యులు ఉన్నారు ఇక్కడ, సునీత లక్ష్మిరెడ్డి గారు మాకు చాలా సన్నిహితులు, వారి దృష్టికి మరొకసారి చేస్తున్నాను. ప్రభుత్వ పరంగా చేస్తున్నారు, ఇంకా చేయాల్సింది చాలా ఉందని నేను మనవి చేస్తూ, ప్రతి కార్యాలయం, ప్రతి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి, గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి స్టార్ట్ అవ్వాలి, సెక్రటేరియట్ వరకు అన్ని ఆఫీసులు యాక్సెసిబుల్ కావాలి ఖచ్చితంగా. దిస్ ఈజ్ అవర్ రైట్, ఇది దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకో తెలుసా, వికలాంగుల చట్టం 1995 ప్రకారము ప్రతి ప్రభుత్వ కార్యాలయము, ప్రతి పబ్లిక్ ప్లేస్ కూడా వికలాంగులు ప్రవేశించడానికి, సులువుగా ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి నిర్మాణం అక్కడ ఉండాలి. అది దాన్ని హైలైట్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ, నారాయణ గారు కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఎన్నో ఉద్యమాలు చేస్తారు, ఎంతో మంది సమస్యల్ని వెలుగులోకి తెచ్చే గొప్ప వ్యక్తి నారాయణ గారి దృష్టికి నేను చేస్తున్నాను. ఒక్కసారి యాక్సెసిబిలిటీ మీద సెక్రటేరియట్ నో లేకపోతే పార్లమెంట్ నో ముట్టడి చేసే ప్లాన్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తాను.